నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బియ్యానికి పప్పులకి రవ్వలకి పురుగులండి, విపరీతమైన పురుగులు. లోపలేమో నల్ల పురుగు, తర్వాత తెల్ల పురుగు, బయటేమో ఒకలాంటి రెక్క పురుగు. రమ్మగారు అమ్మంటారు ఆ పురుగు ఉందంటే ఈ పప్పుల్లో వీటిలో పురుగు వచ్చేస్తుంది, పురుగు ఉంటేనే అది వస్తుంది అనేసి విన్నా నేను. పురుగే వడ్ల చిలకగా మారుతుంది, గొంగళి పురుగు సీతాకోక చిలకదు. అవునవును, ఈ పురుగు బాగా తిని తిని చిన్న పురుగు పుడుతుంది, నలకల్లాగా ఉంటాయి, పురుగు పుడుతుంది, లావుగా పెద్దగా అవుతుంది, పాకి ఎక్కడైనా గూడు కడుతుంది. సేమ్ లార్వా ప్యూపా ఉంటాయి కదా, అదే స్టేజ్, అది గూడు కట్టి ఆ గూట్లో నుంచే వడ్ల చిలక బయటకు వస్తుంది. ఆ చిలకలు ఉంటే మళ్ళీ గుడ్లు వస్తాయి. బియ్యము పప్పులు, అబ్బో బియ్యం, బొంబాయి రవ్వలు, గోధుమ పిండి, అవునండి, అన్నిటికీ ఇంకా ఓట్స్ కూడా పడుతున్నాయి ఇప్పుడు. ఓట్స్, సేమ్యాలు, ఎండుమిర్చి కూడా. ఎండుమిర్చి పురుగు మరీ విపరీత పురుగు. చింతపండు, చింతపండులో గింజలు ఉంటాయి, వాటితో పురుగు. ఇవన్నీ కూడా చేతి కొద్దీ పని చేసుకోవాలి జయ. చిన్న సంసారాలు అనుకో, సరిపడా కొంచెం కొంచెం తెచ్చుకున్నాం, కేజీ కేజీ, అరకేజీ అరకేజీ తెస్తాం. మనం ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒకటికి రెండు ఫ్రీ, రెండుకి ఆరు ఫ్రీ అంటే ఫ్రీ ఫ్రీలు అన్నీ తెచ్చేస్తాం, పప్పులు టిఫిన్లు అన్నీ కూడా. మళ్ళీ మళ్ళీ ఎవడపోతాడు అని కొనుక్కొచ్చే వాళ్ళు ఉంటారు, ఏడాదికోసారి కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఫిబ్రవరిలో శివరాత్రికి ముందు వెనకలుగా చాలామంది కందిపప్పులు అవి కొనేసుకుంటారు, ఒక 5 కేజీల బ్యాగ్. దాన్ని 2-3 ఎండలు పెట్టాలి. పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండ కావాలి, మాయిశ్చర్ వల్ల పురుగు వస్తుంది, తడి ఉండేసరికి బూజు వస్తుంది కదా, అలాగే పురుగు కూడా వస్తుంది. బాగా ఎండ పెడితే పురుగు రాదు, డ్రైగా ఉండాలి. దాంతో డబ్బాలు కూడా శుభ్రంగా ఉండాలి. మనం అందులో చేయి పెట్టి తీసుకునేటప్పుడు తడి పొడి చేతులు పెట్టకూడదు. బియ్యంలో కూడా అంతే, తడి గ్లాస్ పెట్టేస్తాం, తడి చేతులు పెట్టేస్తాము, చేతులు శుభ్రంగా ఉండవు, దాంతో పురుగు పడుతుంది. అందుకని ఏం చేస్తాము, పెద్ద బ్యాగులు వదిలేసి 5 కేజీలతో 15 కేజీలతో డ్రమ్ముల్లో పోసుకుంటాం. అవును, అలా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా 5 కేజీల బ్యాగ్ కొనుక్కుంటాం, అందుకంటే తక్కువ. మరి ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉంటే 25 కేజీస్ బ్యాగ్ కావాలి మినిమం కదా, అది కూడా సగపడ అయ్యేసరికి పురుగు వస్తుంది. ఆల్రెడీ పురుగు ఉన్న బ్యాగ్ ఉందనుకో, ఒకటి ఇంట్లో కొత్త బ్యాగ్ కూడా పట్టేస్తాయి. అవును, అదే ప్లేస్లో పెడతాం, మళ్ళీ పురుగు వస్తుంది. పప్పులు డబ్బాల్లో పోసేటప్పుడు మళ్ళీ నెల తిరిగేసరికి మళ్ళీ డబ్బా తెచ్చుకుంటామా, కడక్కండా డబ్బాల్లో పోయొద్దు, కడగదు, కడగాలి డబ్బాలు ఖచ్చితంగా. ప్రతి నెల డబ్బా తోమేసుకుని ఎండలో పెట్టండి, డ్రైగా ఉన్న డబ్బాలో పోయండి. నా ఐడియా అయితే కందిపప్పు, పెసరపప్పు ఒకసారి లైట్గా వేయించి అట్టు పెట్టుకోండి, అస్సలు పురుగు రాదు. 2 కేజీలు అయితే మనం వెయిట్ చేయగలుగుతాం, దానికి ఏమి నీళ్ళు అక్కర్లేదు కదా, నూనె అక్కర్లేదు. పెద్ద మూకుడు, మూకుడు కొంచెం వేడక్కడి నుంచి మూకుట్లో పోసేయండి, బాగా మనకి నలబడిపోకర్ల, జసరవ అట్లా మొత్తం మాయిశ్చర్ పోయేలాగా చేస్తే సరిపోతుంది. పల్లీలు ఏంటంతే కదండి, పల్లీలు కూడా లేత వేపు రాణించి అట్టు పెట్టుకోవచ్చు, కాకపోతే అది మనకు తెలియదు కదా. పల్లీలు గిల్లీలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు జయ, పల్లీ కూడా మహా పురుగు పడుతుంది. అవునండి, తెల్లగా ఎంతెంత ఉంటుంది. ఆ పురుగున్న పప్పులుంటే మనం ఏం చేయొచ్చు అంటే, డబ్బాలో పోసేసేటప్పుడే ఒకసారి పళ్ళెల్లో పోసి ఏమైనా గింజలు బాగుండలేదేమో చూసి ఏరేసుకోండి. పురుగున్న గింజ ఉంటే ఆటోమేటిక్గా మిగిలిన వాటిని పాడు చేసేస్తాం. అవును, ఏరి పక్కన పెట్టుకోవటం. తర్వాత ఏమో కందిపప్పు, పెసరపప్పు రెండింటినీ వేయించుకోవటం. శనగపప్పు కూడా దోరగా వేయించేసుకోవచ్చు, తిరమాతల్లో వేసుకుంటాం. ఏం చేస్తాం శనగపప్పుతో మనం, అవును, తాలింపుల్లో వేస్తాం, నానబెట్టి ఏదైనా అట్లు పోసుకుంటాం, నానబెట్టి మనం బొబ్బట్లు కానీ వడలు కానీ చేసుకుంటాం, సరిపోతుంది పర్వాలేదు. ఒక మినపప్పునే మనం వేపలేకపోతాం. అవును, ఇడ్లీకి దోశకి వాడతాం కాబట్టి మినపప్పును మనం ఏం చేయలేము. మినపప్పుని ఎండలో పెట్టుకోండి. నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వీటన్నిటిని కూడా ఎండే పురుక్కి మందు, లేదా ఎండబెట్టకుండా కొన్ని వస్తువుని మనం వేయించుకోవచ్చు. బియ్యప్రవ్వ ఇది ఉంటుంది కదా, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ రెండింటిని కూడా వేయించి పెట్టేసుకోవచ్చు, లైట్గా వేయించి పెట్టుకోండి. ఉప్మా రవ్వ అయితే బాగా వేయించుకోవచ్చు. గోధుమ రవ్వని కొంచెం లైట్గా వేయించుకోవాలి. బియ్యప్రవ్వని వేపలేం, బియ్యప్రవ ఎక్కువ ఎక్కువ చేసుకోం, అప్పటికప్పుడు చేసుకుంటాం. కొనుక్కో తెచ్చుకున్నది ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టండి. మనం వేయించలేము, దీన్ని ఏమీ చేయలేము, ఎండలో పెట్టలేము, మనకు సాగదు అనుకున్న వాటి అన్నిటికీ ఫ్రిడ్జే మందు, అందులో పెట్టుకోవటమే. అవి కాకుండా ఇప్పుడు బియ్యబస్తాలో ఏం చేస్తారంటే, వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, వేపాకు. ఇప్పుడు ట్యాబ్లెట్ పరాద్ అని ట్యాబ్లెట్స్ దొరుకుతాయి, ఇంత బాగా డబ్బా ఉంటుంది ఆయుర్వేదిక్, అవి ఆ పరాద్ బిళ్ళలు వేసేసుకుంటాం. నీకు ఐడియా లేదా? ఐడియా లేదు రమగారు. పరాగ్, PARAG కనిపిస్తుంది, PARADH కూడా కనపడింది ఒక డబ్బా మీద నాకు. ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి, వేటిల్లో వేసుకోవచ్చు, బియ్యంలో వేసుకోవచ్చు. 5 కేజీలు తెచ్చుకుంటే మనం మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, తర్వాత కందిపప్పు డబాట్లలో వేసేసుకోవచ్చు. ఓకే, బియ్యంలో వేసుకోవచ్చు,
టాబ్లెట్ రాకుండా చూసుకోండి నీళ్ళల్లో. మనం బియ్యం పోసుకునేటప్పుడు అలా నిద్ర మొహాల్లాగా పోసుకోకుండా ఒక మాట చూసుకుని టాబ్లెట్ ఉంటే మళ్ళీ వెనక్కి వేసేసే. అది వెల్లుల్లిపాయ, మన పెద్ద వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయలు గర్భాలు మొత్తం ఉంటాయి కదా, పాయ మొత్తం, పాయ మొత్తం 2-3 పాయలు బియ్యం బస్తాలో పడేయండి. ఓకే, పురుగు రాదు. కందిపప్పులో కూడా పడేసుకోవచ్చు. మనం ఒక 3 కేజీలు కొన్నాం, ఒక డబ్బాలో పెట్టాం, వేయించలేదు, ఎండబెట్టాం అంతే. ఒక వెల్లుల్లి గర్భం అందులో పడేయండి. ఓకే, వెల్లుల్లి వాసన కూడా పురుగు పట్టదు. ఒక ట్రయల్ వేయటమే. ఇది వరకు వేపాకు వేసుకునేవాళ్ళు. మనకి బ్లాక్ రైస్ తెచ్చాడు ఒక రైతు, నాకు కూడా ఇచ్చారు. అందులో వాళ్ళు వేపా ఎండబెట్టిన వేపాకు కలిపి పెట్టారు. ఓకే, మనం నీళ్ళల్లో పోస్తే వేపాకు అంతా తేలిపోతుంది, కడిగేస్తాం, పురుగు రాకుండా ఉంటుంది. అవి మొన్న మొన్నటిదాకా పురుగు రాలేదు చేయ. వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ నువ్వు నాకు ఒక కవర్ ఇచ్చావు, కేజీ కవర్, అది అలాగే ఉంది. కొన్నే వాడాను నేను, సగం పైగా ఉండిపోయినాయి. బ్లాక్ రైస్ వండితే నచ్చలేదు, తినలేదు. దాన్ని నేను కిచిడీ చేసేసాను 2-3 సార్లుగా. తర్వాత మిగిలింది మొన్న మధ్య పోసాను, దాదాపుగా 6-8 నెలల పాటు ఉన్నాయి ఆ కవర్లో. వేపాకు కలపటం వల్ల అంటారా? వేపాకు, పచ్చివేపాకు కాకుండా దాన్ని ఎండలో పడేసి ఎండబెట్టి, దానికి ఇంకొక ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను నేను చేసాను అది. వేపాకుని కొంచెం ఎండబెట్టేశాక ఒక చిన్న చిన్న క్లాత్ పౌచ్లు కుట్టుకోవాలి, కాటన్వి. ఇది వేపాకు అందులో వేసేసి ఆ పౌచ్ మూతి కట్టేసి అది వేయండి. ఓ, ఇది ఇంకా సూపర్, హాయిగా ఉంటుంది. ఈ మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వదు, వాసన మాత్రం వస్తుంది. క్లాత్లో నుంచి వాసన వచ్చేస్తుంది కదా, ఆ పౌచ్లు ఒక 3-4 పౌచ్లు కనుక వేసేస్తే ఆకులు ఎంతసేపు రావడం లాంటిది ఉండదు. మొన్న ఒక ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఇదివరకు నేను ఇది చెప్పానేమో మన ఛానల్లో అనుకుంటున్నాను నేను. మీ వేపాకు రుబ్బేసి రుబ్బేసేసారు, ఇంత ఒడియాల్లాగా పెట్టి ఎండబెట్టారు. ఆ ఒడియాలు వేసుకున్నారు, ఒడియం ఏముంది, బియ్యం పోసుకున్నప్పుడు మనకు చేతికి వస్తుంది, తీసి మళ్ళీ పెడతాం. చెప్పలేదు రమ్మగారు, చెప్పలేదు, వింటున్నా. అయితే ఇది చేయొచ్చు, ఇది బాగుంది. వేపాకులో ఏంటంటే వేపకి నీకు జిగురు ఉండదు, 2 మెంతి గింజలు వేస్తే జిగురు వస్తుంది. అవును, ఆ వేప బిళ్ళలు ఎన్ని రోజులు యూజ్ అవుతాయి, అవి ఉంటే పురుగు రాదు. ఓకే, నేను మినపప్పులో వేసాను, బియ్యంలో వేయలేదు. బియ్యంలో నాకు సాగల, మినపప్పువి నాకు నా దగ్గర 15 కేజీస్ డబ్బాల్లో ఊరి నుంచి వస్తుంది కదా, మినపప్పులు వస్తాయి, పొట్టు మినపప్పు వస్తుంది, అందులో పడేసాను. ఓకే, పురుగు అయితే లేదు. లేదా? పురుగు లేదు. వేపాకు ఆవిడ వేపాకు రుబ్బి బిళ్ళలు అన్నారు, వేపాకు రుబ్బితే ఆ బిళ్ళలేమి ఏమి లేవు, ఏమి రాదే అది, ఎంతసేపటికి అదేదో కుస్తీ పట్టినట్టు అయింది. ఇది లాభం లేదని ఏం చేస్తానంటే మెంతిపిండి కొంచెం ఉంటే మళ్ళీ ఆ ముద్ద అందులో వేసేసి మిక్సీలో ఈ మెంతిపిండి వేసి చాలాసేపు గ్రైండ్ చేశాను. ఆ తడికి మెల్లిగా జిగురు వచ్చేసింది, అవైనా ఇంతంత బిళ్ళలు 2 రోజులు ఎండలో పెట్టా. ఒడియాల్లాగా గట్టిగా అయిన టంగుమని, ఆ టంగుగా ఉన్న ఒడియాలు ఎత్తి మీన పప్పులో వేసేసాను. ఓకే, ట్రై చేసి చూడండి. ఏదైనా కూడా మనం ప్లాన్ చేయందే ఏ పని అవ్వదు. అంతే, మాటలు వేరు, చేతులు వేరు, చేతలు వేరు. కెమికల్స్ మనకి ఎందుకు అవి ఇవి అని అనుకుంటాం, అవును కదా. మనం ఇంట్లో చేసుకోవచ్చు, లేదా ఈజీ మెథడ్ ఏంటి, ఎండబెట్టడం. కొన్ని వేయించుకోవటం, కొన్ని ఎండబెట్టడం, కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టడం, కొన్ని ఇట్లలో ఇవేవి చేయలేని వ్యవహారాల్లో ఇది చేయటం అంతే. మనం మామూలుగా కారాలు పసుపులు అవి ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ. నాకు కూడా ఒకటి 5 కేజీస్ కారం వచ్చింది గుంటూరు నుంచి, మా వారి పేషెంట్లు ఎవరు, పెద్ద డబ్బా నిండా. అయితే నేనేం చేస్తున్నానంటే ఆ డబ్బాలో అసలు రోజు రోజు దాంట్లో చేయి పెట్టే పని లేదు, చిన్న డబ్బాలోకి తీసుకుంటాం. పెద్ద డబ్బాకి ఎయిర్ టైట్గా మూత పెట్టి అటు పెట్టేసుకోండి, గాలి చొరనివ్వకుండా ఉంచుకోవటం. కారానికి కూడా పురుగు పడుతుంది తెలుసా? అవును రమ్మగారు, పడుతుంది. ఇంతే బాబు, ఇదే బాధ. అందుకని ప్రతిదానికి ఈ మార్గాన్నే మనం అవలంబించాల్సి వస్తాం. రవ్వలైతే వేయించుకోవటమే కదండి? రవ్వ వేయించడమే, నేను బొంబాయి రవ్వ వేయించేసి పెట్టేస్తా. సన్ కవర్కి సన్న హోల్ పెట్టడం, మొత్తం అంతా వేయించేసేయటం, మళ్ళీ ఎత్తి కవర్లో పోసేయటం. గోధుమ పిండి పరిస్థితి ఏంటి రమ్మగారు? గోధుమ పిండి కూడా ఇంతే చేయ. గోధుమ పిండి ఎక్కువ ఎక్కువ తెచ్చుకోకూడదు, తక్కువ తెచ్చు. మనకి ఇప్పుడు ప్యాకెట్లు అవి దొరికేస్తాయి, 5 కేజీస్ బ్యాగ్ తెస్తే ఒక 10-12 రోజుల్లో వస్తుంది అనుకో, అది చెల్లక ఇంకోటి తెచ్చుకోవాలి, చెల్లాకే. అది చెల్లకుండా తెచ్చుకోకూడదు. మనం 50 కేజీలు మనమేం చేస్తాం, అన్ని తినలేం కదా. ఎయిట్ ఎయిట్ డబ్బాలు ఎప్పుడు కూడా చెయ్యి తడి చేతులు మాత్రం ఏ వస్తువులోనూ పెట్టుకోకండి. చేతులు ప్రతిదానికి ఒక గరిట ఉంచుకోండి అందులో, అంతే. ప్లాస్టిక్ గరిటలు మనకు మంచి మంచివి దొరుకుతాయి, చెక్క గరిటలు దొరుకుతున్నాయి, చెక్క ద బెస్ట్, దాంతో తీస్తాం. కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ర్యాక్లో ఉంచి ఒక గరిట పెట్టద్దు, దాని స్పూన్ దాంట్లోనే ఉంచేసేయండి. ఆ స్పూన్తోటే తీసివేసుకుంటే మళ్ళీ స్పూన్ అందులోనే ఉంటుంది, అటు ఇటు కలవదు, దానికి తడి పొడి అంటము, డబ్బాలో ఉంటుంది హాయిగా. రమగారు, ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్నిటికీ కూడా గాలి తగలాలా, చీకట్లో ఉండాలా, అంటే కొంచెం గాలి తగలకుండా ఉండాలా? తగలకుండానే ఉండాలి.
కాలు ఇప్పుడు వర్షాకాలం కదా, మాయిశ్చర్కి ఉప్పు అంతా పాకం పాకంగా అయిపోతుంది, బెల్లం పాకం అయిపోతుంది, పంచదార పొడి పొడిలాడుతూ ఉండదు. మరి గాలి తగిలితే ఇంకా ఇంకా పాడైపోతాయి కదా అవి. అవును, ఎప్పుడు కూడా వీటికి టైట్గా ఎయిర్ టైట్గా ఉంచితేనే వస్తువు పాడవకుండా ఉంటుంది. గాలి తగలాల్సిన వస్తువులు ఏవీ లేవు, బియ్యం ఆరాలి, ఆరితే అన్నం బాగుంటుంది. ఆరాలని మళ్ళీ గాల్లో పోయాం కదా, దాన్ని కొంచెం బస్తా విశాలంగా నోరు దాన్ని నోరు తెచ్చి గోన సంచిది గాలి బారేలాగా చేస్తాం. ఆవకాయలు మాగాయలన్నీ కూడా ఎయిర్ టైట్ కంటైనర్స్లోనే పెట్టుకుంటాం కదా. గాలి లేకుండా ఉంటే గాల్లో ఉండే తేమ వల్లే వస్తువు పాడవుతుంది, పురుగు పడుతుంది. అది లేకపోవటమే మంచిది. ఎయిర్ టైట్ డబ్బాలు దొరుకుతున్నాయి ఇప్పుడు, ఎయిర్ తీసేసేయచ్చు అందులో ఇచ్చి. మనం వస్తువుకి గాలి తగలకూడదు, అది ఓకే. వెలుతురు అడుగుతుందా నేను? వెలుతురు అంటావా? ఎంత వెలుతురు దొరుకుతుంది అల్మర్లలో? కానీ వెనక్కి పెట్టిన డబ్బాలు ఎప్పటికప్పుడు చూసుకోవాలిగా, పురుగు వచ్చిందో ఏమొచ్చిందో చూసుకుంటూ ఉండాలి. అంత వెలుతురు ఉండదు అల్మర్లలో, మనం అంతంత వెలుతురుగా ఉంచాం, తలపేస్తాము, లోపల చీకటైగా ఉంటుంది. అవును, గాలి వెలుతురు, వెలుతురు నీకు ఇప్పుడు వెలుతురు కాదు, కావాల్సింది ఎండ. మనం ఎండలో పెడతాం కదా, ఇంకా వెలుతురు గురించి ఆలోచించద్దు. ఓకే, పప్పులు మనం 10 కేజీలు కొంటే ముందో 10 కేజీలు వాడాము, మిగిలిన 15 కేజీలు మళ్ళీ ఇంకో ఎండబెట్టండి. అలా పెట్టుకోవాలి. పెసరపప్పు అయినా, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు ఏవైనా, బియ్యం ఎండబెట్టకూడదు. ఓకే, పసుపు కారము ఎండబెట్టకూడదు, ఉప్పు ఎండబెట్టచ్చు. పంచదారలో చీమలు పట్టకుండా కాసిన లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి. కొంచెం చీమల బాధ మనకైతే తక్కువే ఉంటుంది, ఊళ్ళల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అంత గమాక్సిన్ వేసుకుని లేకపోతే ఈ లక్ష్మణ రేఖలు అవి రాసేస్తారు. చాక్ పీస్ రాసిన చీమలు రావు. గోడల వెంబడి ఎక్కడైనా హోల్స్ ఉంటే వైట్ సిమెంట్తో హోల్స్ పూర్తి చేసేయండి వర్షాకాలం, అప్పుడు ఇంకా చీమలు రాకుండా ఉంటాయి. ప్రధానంగా పురుగే పెద్ద సమస్య. చీమైనా మనం దులుపుకుంటాం, పురుగు పట్టింది చీదరగా ఉంటుంది, అది పొట్టలోకి వెళ్తుందని అనిపిస్తుంది కదా, చీమ పరిగెత్తి పారిపోతుంది, పురుగు ఎక్కడికి వెళ్తుంది? ప్రతిసారి చెరిగి పోసుకోవటం, బాగు చేసి డబ్బాల్లో పోసుకోవటం, ఇంతా పనులు కదా. అందుకని మనం ప్యాక్డ్ తెచ్చుకుంటాం, కేజీ తెచ్చుకుంటాం. వాళ్ళకి ఏం సమస్యలు పెద్దగా ఉండవు, ఉంటాయి కానీ కొంచెం తక్కువ. ఎక్కువ కొనుక్కునే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా కుదిరితే అట్లా. ఈసారి వేయించింది బాగుంది అనిపించింది అనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా వేయించుకోండి. దీంతో పాటే మనం ఏం చేస్తాము, మసాలా దినుసులన్నీ వేయించి పెట్టుకుంటాము, పౌడర్లు చేసి పెట్టుకుంటాము, సాంబార్ పొడి, చార్ పొడి, కూర పొడి, గరం మసాలా పొడి, వాంగీబాత్కి ఏదైనా మైసూర్ రసం పొడి, ఇదే పొళ్ళు చేసుకుంటాం. వాటితో పాటు మనం కారపొళ్ళు, తర్వాత కొబ్బరి పొడి అన్నంలో వేసుకుని తినేందుకు అవి చేస్తాం కదా, ఆ వాటితో పాటు ఇది ఒక పద్ధతిగా అలవరుచుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా చూసుకోవాల్సిన పని ఉండదు, ఎంతసేపు చూసుకోకర్లా. వస్తువు ఒక్కొక్కసారి చూడు, పైదన్ని వాడతామా, చివరి ఇంత ఇంకా ఆ డబ్బాలో ఇంత మేరకు ఉందనుకో, ఇది పురుగు పడుతుంది, పారబోయాల్సి వస్తుంది. అవును, వేస్ట్ కదా. కొంచెం ఒళ్ళొంచి కాస్త బ్రెయిన్ వాడి పనిచేస్తే కనుక వస్తువు వృధా కాకుండా ఉంటుంది. ఆలోచించి చూడండి. తప్పకుండా రమ్మగారు, నమస్తే. నమస్తే చాచీ.